mainly vascular, peripheral vascular diseases ni treat chestu. Danta partu cardiology, cardiovascular surgeries, ivanni kuda chestu. A tarvata, ee January lo, 22 January lo, ee hospital, 100 beds hospital ni start cheyadam jarigindi. Dr. Praveen gari, life partner and also partner in the hospital, Dr. Nirupama garu is our managing director. Madam, our sister Mrs. Anupama is the executive director, so she manages all the finances. I am the CEO of the hospital. Especially, అంటే చాలా మందిలో ఈ vascular diseases అవగాహన కొంచెం తక్కువగా ఉంది. ముందు నేను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక చిన్న కామన్ వీడియో ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. యూజువల్గా సర్క్యులేషన్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సర్క్యులేషన్ అంటే మన బాడీలో హెయిర్, నెయిల్ తప్ప అన్ని అవయవాల్లోకి బ్లడ్ వెజల్స్, బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది. బ్లడ్లో అంటే బ్లడ్ సప్లైలో ఈ వెజల్స్లో రెండు రకాలు ఉంటాయి, ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ మంచి బ్లడ్ని సప్లై చేస్తే మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ని తిరిగి హార్ట్కి తీసుకెళ్లే వెజల్స్ని వెయిన్స్ అంటారు. సో ఈ ఆర్టరీస్, వెయిన్స్కి సంబంధించిన డిసీజెస్ అన్ని అవయవాల్లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్సెప్ట్ హెయిర్ అండ్ నెయిల్, అన్ని చోట్లకి రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి ఈ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు ప్రతి ఆర్గన్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటిని గుర్తించి ఎర్లీ స్టేజెస్లో అయితే ప్రివెన్షన్ ఆర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సర్జరీ సరైన టైంలో అవగాహన తక్కువగా ఉంటుంది. వాస్కులర్ అనగానే వారికోస్ వెయిన్స్ ఒకటి బహుశా అందరికీ తెలిసింది. కానీ వారికోస్ వెయిన్స్ ఒక్కటే కాకుండా ఈ రక్తనాళాల్లో మెయిన్గా మూడు విధాలుగా జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ పేషెంట్స్ వచ్చినా స్క్రీన్ చేసి ఎందుకు నేను మాస్కులర్ కేర్ సెంటర్కి కానీ ఏషియన్ మాస్కులర్కి పంపించాలి అని మీకు అనిపిస్తుంది. సింప్టమ్స్ నేను అనుకునే మెయిన్ సింప్టమ్స్ తెలియాలి. ఇప్పుడు హార్ట్అటాక్ వచ్చిందనుకోండి, గుండెల్లో నొప్పి, అది మీకు కామన్గా తెలిసిందే. ఓకే, హార్ట్అటాక్ ఎలా వస్తుందో గుండెలో రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు సేమ్ అలాగే ప్రతి మజిల్ కి కూడా రక్తం సప్లై బ్లాక్ అయినప్పుడు నొప్పి అనేది వస్తుంది, సివియర్ పెయిన్ వస్తుంది. దాన్ని క్లాడికేషన్ పెయిన్ అంటారు అన్నమాట. కాళ్ళల్లో అనుకోండి అలాంటి సివియర్ పెయిన్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడన్నా మజిల్స్లో కానీ ఎక్కడన్నా బాగా నొప్పి అంటున్నప్పుడు కానీ, తర్వాత బ్రెయిన్లో కానీ ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీస్ అని ఉంటాయి కొన్ని రక్తనాళాలు, ఇక్కడ ఏదన్నా మేడం చెప్పినట్టు మూసుకుపోవడం కానీ బ్లాక్ కానీ అయినప్పుడు, కళ్ళు తిరగడం, బ్లర్నెస్, కళ్ళు కొంచెం బయలు గమ్మినట్టుగా, తలనొప్పి రావడం, ఎక్కడైనా బ్లడ్ సప్లై తగ్గితే గుర్తుంచుకోవాల్సింది ఆక్సిజన్ అనేది తగ్గుతుంది, ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. సో సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆక్సిజన్ సప్లై తగ్గడం వల్ల ఏమవుతుంది, టిష్యూ అనేది స్లో స్లోగా పాడై కుళ్ళిపోవడం లాగా. ఇప్పుడు మనం ఒక యాపిల్ కానీ అట్టిపళ్ళు కానీ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎక్కువ రోజులు పెడితే ఏమవుతాయి, నల్లగా అయిపోయి కుళ్ళిపోయినట్టుగా అవుతాయి. సేమ్ అలాగే మన టిష్యూస్లో ఆక్సిజన్ సప్లై తగ్గిపోయింది అనుకోండి, బ్లాక్ వల్ల కానీ, నారోయింగ్ వల్ల కానీ, క్లాట్ వల్ల కానీ ఈ సింప్టమ్స్ అనేవి వస్తాయి. సో కాళ్ళల్లో నల్లగా పడడం కానీ, పుళ్ళు రావడం కానీ, ఇలాంటివి ఏ సింప్టమ్స్ ఉన్నా కూడా రక్తనాళాలు ఇబ్బంది ఉన్నట్టు మీరు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్కి ఆ పేషెంట్ని రిఫర్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొక చిన్నది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో, డయాలసిస్ జరిగే పేషెంట్స్లలో వాళ్ళకి కిడ్నీ చేసే పని ఒక మెషిన్ ద్వారా చేపిస్తారు. దాన్ని మీకు కూడా తెలిసిన కామన్ విషయమే. అయితే దీనికి ఒక పోర్ట్ అనేది చేతిలో చేస్తారు, దాన్ని ఏవి యాక్సెస్ అంటారు. ఏవి యాక్సెస్ చేయడం అనేది ఇది యూరాలజిస్టులు, జనరల్ సర్జన్స్, చాలామంది డాక్టర్స్ చేస్తారు. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వాళ్ళ రక్తనాళాలు అంత బాగుండవు, మనకు హెల్దీగా ఉన్న వాళ్ళలాగా ఉండవు. అయితే అందరు డాక్టర్లో అయితే నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళు చేయలేరు అనట్లేదు, కానీ ఒక స్పెషలైజ్డ్ వాస్కులర్ సర్జన్స్ చేశారనుకోండి, ఆ డాక్టర్లకి ఈ డాక్టర్లకి డెఫినెట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది, కట్ చేస్తారు రక్తం వచ్చేదాన్ని. అలాగే ఫైబ్రాయిడ్స్ మీరు కామన్గా వినుంటారు, మన గర్భసంచిలో గడ్డలు అనేవి, దానికి కంప్లీట్గా అంటే సిజేరియన్ చేసి యుట్రస్ తీసేయడం కంటే కూడా యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని ఒక టెక్నిక్ ఉంటుందండి, దాని ద్వారా ఆ గడ్డకి రక్త ప్రసరణని ఆఫ్ చేస్తారనమాట. సో గడ్డ ఏమవుతుంది, దానికి ఆక్సిజన్ ఫీడింగ్ అనేది లేదు కదా, స్లో స్లోగా ష్రింక్ అయిపోతుంది. సో ఇలా మనం అంటే ఇది ఒక ఫస్ట్ చేసుకొని అసలు తగ్గట్లేదు అన్నప్పుడు సర్జరీకి వెళ్ళడం బెటర్ ఆప్షన్ అనమాట.
చాలా డిఫరెంట్ ప్రొసీజర్స్ చేస్తున్నాము హాస్పిటల్లో. ప్లీజ్ డు సపోర్ట్ us. ఎస్, తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కి అనుబంధ సంఘంగా ఉన్న టీఆర్పీఎస్ ఆర్ఎంపీలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్లో ఈరోజు ఆర్ఎంపీలకు అవగాహన కార్యక్రమం అయితే ముగిసింది అనుకోవచ్చు. మనతో పాటు హాస్పిటల్కి సంబంధించిన ఎండి నిరుపమ గారు ఉన్నారు. మేడం, మేము కూడా చాలా విని ఉన్నాం మీ హాస్పిటల్ గురించి. సుమారు 7 సంవత్సరాల నుంచి పేరు మారుమోగిపోతుంది. సో అఫోర్డబుల్ ప్రైసెస్తో పేషెంట్స్కి అందుబాటులో ఈ ఆసుపత్రి ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నమాట. సో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి మా హాస్పిటల్లో? ఆరోగ్యశ్రీ అంటే బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ, ఆరోగ్య భద్రత, ఈహెచ్ఎస్, అన్ని ఇన్సూరెన్సెస్, ఇలాంటి అన్ని సింగరేణి, ఇలాంటి అన్ని సర్వీసెస్ అనేవి మా హాస్పిటల్లో అట్ అన్ అఫోర్డబుల్ అంటే ఇవన్నీ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. వాస్కులర్కి సంబంధించిన సర్వీసెస్ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు ఎట్లా ఉంటుంది కాస్ట్? హైదరాబాద్ వెళ్ళామంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ మనం చూపించుకోగలమా లేదా, అసలు మన దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులు అక్కడ పనిచేస్తాయా లేదా అని చెప్పి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మీ హాస్పిటల్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి ఏం చెప్తారు? రీసెంట్గా ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు ఆరోగ్యశ్రీ నుంచి డాక్టర్ ప్రవీణ్ గారికి సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ వచ్చింది. హైయెస్ట్ నెంబర్ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఇస్తున్నందుకు ఇప్పుడు మా రెండు హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించడమే కాకుండా ఎవరైనా నాన్ ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు క్యాష్ అండ్ ఇన్సూరెన్స్ పేషెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి అంటే ఎకానమీ బడ్జెట్లో వీలైనంత వరకు అఫోర్డబిలిటీ చూసి దాని ప్రకారంగా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. మా దగ్గర పెరిఫరల్ వాస్కులర్ సర్జరీకి సంబంధించి అందరూ స్పెషలిస్ట్, తర్వాత 24/7 క్రిటికల్ కేర్ అండ్ అనస్థీషియా సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇవి కాకుండా కార్డియాలజీ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ విభాగాల్లో కూడా సర్వీసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చివరిగా వాస్కులర్ సర్జరీకి సంబంధించి జనాల్లో అవగాహన లేదు, ఈ అవగాహన మీరు గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్పలేని పరిస్థితి, మీకు ఒక వారధిగా ఆర్ఎంపీ పిఎంపీలు మాత్రమే అనుకోవచ్చు. సో ఈరోజు ఒక చక్కని మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ పిఎంపీలని ఏం కోరదలుచుకున్నారు, వాళ్ళ ద్వారా మీరు ఎటువంటి సర్వీసెస్ని మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజలకు అందజేయదలుచుకున్నారు? ఆర్ఎంపీ పిఎంపీలని ఈరోజు ఈ అవగాహన సదస్సుకి పిలిచి కలవటంలో ముఖ్య ఉద్దేశం డాక్టర్స్ టు పేషెంట్స్, అంటే వీ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ బికాస్ డాక్టర్లే ప్రజల వద్దకు అనే కాన్సెప్ట్తో మీరందరూ ఫస్ట్ డాక్టర్గా మీరు అవైలబుల్ ఉంటున్నారు. సో ఈ ఫస్ట్ డాక్టర్ ఇదే కాకుండా మీరు అవైలబుల్ లేకున్నా కూడా ప్రజలందరూ మీకు ఫస్ట్ కాల్ ఇస్తారు, అంటే రైట్ టైంలో రైట్ డాక్టర్ దగ్గరికి వాళ్ళని గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు పేషెంట్స్కి అది ప్రాణ ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ఏ సిమ్టమ్స్లో ఈ వీళ్ళని ఐడెంటిఫై చేసి ఇలాంటి సరైన సర్వీసెస్కి అందించాలి అనే దానికి బ్రిడ్జ్గా ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ యూఆర్ ప్లేయింగ్ ఏ వెరీ కన్స్ట్రక్టివ్ రోల్, వీ రెస్పెక్ట్ దట్, అందుకనే ఈ సజెస్ట్ చేశాం. థ్యాంక్ యూ మేడం. సో మనతో పాటు టీఆర్పీఎస్ సంఘ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. చాలా క్రమశిక్షణ గల సంఘం అనుకోవచ్చు. మేము కూడా కొన్ని సంవత్సరాలుగా మీతో పాటు జర్నీ చేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి, మిగతా జిల్లాల్లో ఏ సంఘానికి ఇట్లా హాస్పిటల్స్కి తీసుకొచ్చి ఆర్ఎంపీలకు అవగాహన కార్యక్రమాలు అనేది మేము పెద్దగా చూడాల. మీ సంఘం తరపు నుంచి సుమారు నెలకి 2-3 ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది ముందుకు? థ్యాంక్ యూ గోపీకృష్ణ గారు. ఈరోజు బంజారాయిల్స్లోని రోడ్ నంబర్ 12 ఆసియన్ వాస్కులర్ హాస్పిటల్ మరొకటి బ్రాంచ్ సోమాజిగూడలో ఉందంట. అయితే ఈ హాస్పిటల్కు ఈరోజు వచ్చిన ఆర్ఎంపీ పిఎంపీలు అందరూ ఏంటంటే నేర్చుకోవాల్సింది, వాస్కులర్ అని అంటే ఒక నరము వాపు కాలుకు సంబంధించిందే అని కాకుండా దాంట్లో కూడా రకరకాలుగా ఈ హాస్పిటల్ స్పెషలైజేషన్ ఉంది. కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు మారుమూల ఏజెన్సీ ఏరియా జిల్లాల ఏదైతే తాండాలలో ఉంటారో వారికి చాలా రకాలుగా చాలా బాధలు ఉంటాయి ఈ వాస్కులర్ది. కాబట్టి దాని గురించి పూర్తిగా మా సంఘం ద్వారా, మా సంఘం ఉన్న మీడియా ద్వారా, మా సంఘంలో ఉన్న గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ హాస్పిటల్ గురించి పూర్తిగా వివరించి క్షేత్రస్థాయిలో ఉన్న పేద బీద ప్రజలకు అతి తక్కువ ధరలతోటి కూడుకున్న హాస్పిటల్గా ఉంది కాబట్టి, ఆరోగ్యశ్రీ కూడా ఉంది కాబట్టి, పేద బీద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆసియన్ వాస్కులర్ హాస్పిటల్కు రిఫర్ చేయాలని చెప్పేసి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు రోజు మోటివేషన్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. ఆర్ఎంపీ పిఎంపీలకి సంబంధించి మీరు ఎక్కడ మెట్టలేదు,
మీ మంత్రి హరీష్ రావు గారిని కూడా పద్దాకు కలుస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆర్ఎంపీల ఆత్మగౌరవం సరిగా దక్కట్లేదని చెప్పి ఆర్ఎంపీలు బాధగా ఉన్నారు. సో ఫైనల్గా రాబోయే ఎన్నికల నాటికైనా ఆర్ఎంపీల ఆత్మగౌరవం నిలబడబోతుంది అనుకోవచ్చా తెలంగాణ రాష్ట్రంలో? థ్యాంక్ యూ. మంచి సమయంలో మంచి క్వశ్చన్ వేశారు గోపీకృష్ణ గారు. అయితే ఎక్కడి మెట్టు కాదు, తెలంగాణ ఉద్యమకారులం కొంతమంది ఉన్నాము. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఫస్ట్ రాజయ్య గారు డిప్యూటీ సీఎం గారికి కూడా పలుమార్లు దఫాలు లేఖలు ఇవ్వడం జరిగింది. ఆర్ఎంపీ తెలంగాణ రాష్ట్రంలో 45,000 మంది ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారు. వాళ్ళ బతుకుదేరువే ఇది. వృత్తిధర్మంగా ధర్మంగా క్రమశిక్షణగా ప్రథమ చికిత్స వరకు ప్రాథమిక చికిత్స వరకు అక్కడ వైద్య సేవలు అందించి పేద బీద ప్రజలను చాలామందిని కాపాడుతున్నారని, అదేవిధంగా తర్వాత లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్కి కూడా ఇవ్వడం జరిగింది. అదే తర్వాత ఈటెల రాజేందర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో ఇప్పుడు హరీష్ రావు గారికి కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే 4 నెలల్లో ఖచ్చితంగా ఈ గతంలో ట్రైనింగ్ ఇచ్చిన వారికి ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఐడి కార్డు ప్రభుత్వం నుంచి ఆశించిన హక్కులను అన్నీ అవి తీసుకుంటాం. అదేవిధంగా రాని వారికి కూడా వెయిటింగ్ లిస్టులో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణతో ఏరియా హాస్పిటల్ 100-బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మాకు ట్రైనింగ్ ఇచ్చిండో ఆ మహానుభావుడు ఆయన ఉంటే ఆర్ఎంపీ పిఎంపీలు బతుకులు ఎప్పుడో బాగుపడుతుండే. అకాల మరణానికి మేము చాలా చింతించినాం గతంలో. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా జీవో ఇష్యూ చేసిండు. ఈ 2-3 నెలల లోపల ఖచ్చితంగా అందరికీ ఎలక్షన్ల ముందు ట్రైనింగ్ అలాట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఐడి కార్డులు ఇస్తారని ఒక ఆశ అయితే ఉంది. ఆశ మనిషికి ఆశ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆశ ఉంది. దాని ప్రయత్నంలో భాగంగా మేమందరం ఏ విధంగా అయితే సంఘాలు ఎన్ని ఉన్నా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు కులమతాలు భేదం లేకుండా ఒకే కులము ఆర్ఎంపీ కులం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని సంఘాలున్నా అన్ని సంఘాల నాయకులు కూడా ప్రాధాన్యపడేది అదే. మారుమూల ఉన్న ఆర్ఎంపీ పిఎంపీకి కూడా అన్ని సవలతులు ఏర్పడాలి. హక్కులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆత్మగౌరవంతో జీవించడానికి ఆర్ఎంపీ పిఎంపీకి కూడా హక్కు రావాలని చెప్పి కోరుతున్నాం. అది ఖచ్చితంగా వస్తుంది అని ఆశాభావం వ్యక్తం తెలియజేస్తున్నాం. చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. మీరు ప్రతిసారి మీ మీటింగుల్లో చెప్తూ ఉన్నారు పరిమితికి మించి వైద్యం చేయకూడదు ఆర్ఎంపీలు అని చెప్పి, అది రూల్ కూడా ఉంది మీ ఆర్ఎంపీలకు కూడా తెలుసు. నిన్న సేలింగంపల్లికి సంబంధించి 2 రోజుల క్రితం సేలింగంపల్లి నియోజకవర్గంలో ఒక రిటైర్డ్ కానిస్టేబుల్కి వైద్యం చేసిన తర్వాత మీ ఆర్ఎంపీ ఆ రిటైర్డ్ కానిస్టేబుల్ చనిపోయాడు. సో ఎందుకు మితిమీరు వైద్యం చేస్తున్నారు ఇంకా ఆర్ఎంపీలు అంటే ఏం చెప్తారు? మీరు మీడియా కూడా ఎట్లున్నారంటే చిన్న చిన్న ఇష్యూను పెద్ద భూతద్దంలా సృష్టించి ఈ ఆర్ఎంపీ డాక్టర్లను క్వాలిఫైడ్ డాక్టర్ నర్సింగ్ హోమ్లను కూడా పెద్ద ప్రపంచానికి తెలియజేస్తారు. కానీ దానికి పూర్తిగా వెనుక బ్యాక్గ్రౌండ్ ఏందనేది తెలుసుకోవాలి. ఆయన 10 సంవత్సరాల నుంచి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద్య సేవలు తీసుకుంటున్నాడు. అది అకస్మాత్తుగా ఆయనకు మోషన్స్ వామిటింగ్ వస్తే ప్యాన్ ఇంజెక్షన్ ఇచ్చిండు. ప్యాన్ ఇంజెక్షన్ ఎవరైనా ఇస్తారు? డాక్టర్ నిరుపమ గారు ఒక పేషెంట్కు పొద్దున సాయంత్రం ఇంజెక్షన్ ఇవ్వని చెప్పి మారుమూల తాండా గోపన్పల్ తాండాకి వెళ్ళి పేషెంట్ వస్తే ఆ పేషెంట్ మల్లీడికి వచ్చి తీసుకోడు కదా. అక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పొద్దున సాయంత్రం ఇంజెక్షన్ ఇవ్వమనంటే ఖచ్చితంగా అక్కడ తీసుకుంటాడు. అది ఇచ్చిన తర్వాత ఒక హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోతే దాన్ని ఏదో ఆర్ఎంపీ డాక్టరే చంపేసిండు అని చెప్పేసి పెద్దదని ఒక భూతద్దంలా పేపర్లో ఇవ్వడం కూడా మంచి పద్ధతి కాదు. మీ తల్లిదండ్రులకు కూడా మీ అక్కజల్లెళ్ళకు కూడా ప్రతి వైద్య శాఖ అధికారుల తల్లిదండ్రులకు కూడా ఈ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులే సేవలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు కూడా ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాం, అద్దుమీరి వైద్యం చేసి మితిమీరి వైద్యం చేసి ఎవరైతే ఫేక్గా లేనిది సృష్టించి పేద బీద ప్రజలను సతాయించి వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని ఖచ్చితంగా ముందు స్థానంలో ఒకటినే మేమే మెడికల్ వైద్య అధికారులకు ఇచ్చేవాళ్ళను ఖచ్చితంగా అది చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలని ఆ చర్యలు తీసుకోవడానికి మేము ప్రతి నెల కూడా డిఎంఎండ్హెచ్ఓ గారితో కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తోటి కానీ పారామెడికల్ బోర్డు సెక్రటరీతో కానీ వైద్య విధాన పరిషత్ తోటి కానీ మేము ఎప్పటికీ అనుసంధానంగానే ఉన్నాం కాబట్టి అలాంటి ఏమి లేవు. అది వానికి స్ట్రోక్ వచ్చేసి స్ట్రోక్లో ఆ విధంగా ఇదయ్యండి కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన విషయంతో చనిపోలేడు. విషం ఇవ్వాలి నేను బల్లం కావాలని ఏ ఆర్ఎంపీ కోరుకోడు కాబట్టి మీరు దాన్ని కూడా దయచేసి ఎప్పుడు ఎక్కడ జరిగినా దాన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో ఆలోచించిన తర్వాత దాన్ని బయటకు మీడియా ప్రచారం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా టీఆర్పిఎస్ దానికి సంబంధించి వెంకటరెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా నెలకి 1 లేదా 2 కార్పొరేట్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమాలను తీసుకెళ్తామని ఆయన చెప్తున్నారు. ఏదైతే మితిమీరిన వైద్యం ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీలు ఎక్కడ చేసే పరిస్థితి లేదు, ముఖ్యంగా వాళ్ళ సంఘానికి సంబంధించి ఎవరూ చేయట్లేదని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో
ఖచ్చితంగా ఆర్ఎంపీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, హైదరాబాద్ నుంచి.